ఒమిక్రాన్ ప్రపంచం మొత్తాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వేరియంట్. దాని లక్షణాలు తక్కువగా ఉండటంతో దాని తీవ్రత తక్కువే, ప్రమాదమేమీ లేదని నిపుణులు చెబుతూ వస్తున్నారు. లక్షణాలు మరణాల రేటు తక్కువేనని డబ్ల్యూహెచ్ఓ ఇన్సిడెంట్ మేనేజర్ అబీబ్ మహ్మద్ చెప్పారు. అయితే కేసులు పెరుగుతున్నాయని, వారాల వ్యవధిలోనే భారీగా పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా డబ్ల్యూహెచ్ఓ కోవిడ్-19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్కోవే కూడా ఒమిక్రాన్ తీవ్రతపై స్పందించారు. ఒమిక్రాన్ తీవ్రత తక్కువని, జనాల్లోకి తీసుకెళ్లడం, వైరస్ ను తక్కువ అంచనా వేయడం అత్యంత ప్రమాదకరమని, ప్రాణాంతకమని హెచ్చరించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరే ముప్పు తగ్గినా, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఒమిక్రాన్ తీవ్రత తక్కువేమీ కాదని, అదేది మామూలు జలుబు కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఒమిక్రాన్ తో పాటు డెల్టా కేసులు పెరుగుతున్నాయని, ఇలాగే కేసులు పెరుగుతూ పోతే మున్ముందు ఆసుపత్రులు కరోనా పేషెంట్లతో నిండిపోయే ప్రమాదముందని ఆమె హెచ్చరించారు. వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఒమిక్రాన్ సోకే ముప్పుందని హెచ్చరించారు. కేసులతో పాటు మరణాలు పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఈ ప్రమాదకరమైన వైరస్ అందరి మధ్య ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ అమాంతం పెరుగుతున్నాయి. దీంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా బెంబేలెత్తిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ప్రకటించింది. పరిస్థితి రోజు రోజుకి విషమిస్తున్న తరుణంలో మరో కలకలం రేగింది. ఇటలీ నుంచి పంజాబ్ లోని అమృత్సర్ కు ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన 179 మందిలో 125 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ కు చెందిన 74 వృద్ధుడు ఒమిక్రాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వీరందరినీ ఐసోలేషన్ లో ఉంచారు. ఇదే సమయంలో వీరందరి శాంపుల్స్ ని జీనోమ్ సీక్వెన్స్ కు పంపించారు. వీరిలో ఒమిక్రాన్ బాధితులు ఎంత మంది ఉన్నారనే విషయం జీనోమ్ సీక్వెన్స్ లో తేలనుంది. రిస్క్, ఎట్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్ కు పంపుతారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 139 దేశాలకు వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 108 మంది ఒమిక్రాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మన దేశంలో కూడా 23 రాష్ట్రాలకి వేరియంట్ వ్యాపించిందని వెల్లడించింది. ఇక తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70% ఒమిక్రాన్ బాధితులే ఉంటారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. అయితే అందరికీ జీనోమ్ సీక్వెన్స్ చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఒమిక్రాన్ సమూహ వ్యాప్తి మొదలైందన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకు తెరువు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. వచ్చే 4 వారాలు కీలకమని, ఫిబ్రవరి మధ్యలో కేసులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. టీకాలు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. లక్షణాలుంటే సొంత వైద్యం చేసుకోవద్దని, వైద్యుల వద్దకు వెళ్లాలని సూచించారు. 2 కోట్ల కరోనా టెస్ట్ కిట్లతో పాటు 1 కోటికి పైగా హోమ్ ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామన్నారు. కరోనా 3వ వేవ్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జనవరి 1 నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. 5 రోజులుగా 4 రెట్లకు పైగా వస్తున్నాయన్నారు. పాజిటివిటీ రేటు 3% పైగా ఉందన్నారు. కరోనా పేషెంట్లలో జలుబు, స్వల్ప జ్వరం, తీవ్ర తలనొప్పి వంటి కొన్ని లక్షణాలే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు, నర్సుల సెలవులను రద్దు చేసింది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను సిద్ధం చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. కరోనా భూతం వల్ల ఇప్పటికే ప్రజలు 2 ఏళ్లుగా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎన్ని మందులొచ్చినా, ఎన్ని వ్యాక్సిన్స్ వచ్చినా, ఎంత డబ్బున్నా కరోనా భూతం ఏదో ఒకలా మన జీవితంలో ప్రవేశిస్తుంది. కరోనా భూతం రాకుండా ఉండటానికి అన్ని చర్యలు పాటిస్తూనే కరోనా భూతం మనలోకి వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద దృష్టి పెట్టండి. ఆత్మవిశ్వాసం ముందు చావు కూడా వెనకడుగు వేయాల్సిందే.